నమస్తే, అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తు ఉన్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబిల్లి ముచ్చట్లు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా బర్త్డే వ్లాగ్. అంటే ఆల్రెడీ అయిపోయింది, నా బర్త్డే అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. బర్త్డే కోసం మనం చాలా ప్రిపేర్ అవుతాం, కొత్త డ్రెస్సెస్ కొనుక్కుంటాం, జ్యువెలరీ కొనుక్కుంటాం, అండ్ మెయిన్గా బ్యూటీ పార్లర్కి వెళ్తాం. ఎందుకంటే బర్త్డే అనేది మనకి చాలా స్పెషల్ డే కాబట్టి. కానీ మనకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అస్సలు కుదరదు. పిల్లల్ని చూసుకుంటూ మనల్ని కేర్ చేసుకోవడమే మర్చిపోతాం. సో నేను ఆఫ్టర్ 3 to 4 ఇయర్స్ తర్వాత పార్లర్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. నేను ప్యాంపర్ చేసుకోనికి నాకు కొంచెం టైం కావాలని జాబిలిని వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసి పార్లర్కి వెళ్ళాను. అండ్ ఆల్సో ఫస్ట్ టైం నేను ఇక్కడ పార్లర్కి రావడం, కొంచెం భయంతోనే వెళ్ళాను. ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి, సో మనకి ఏం కావాలో చెప్తే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. సో నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అయితే 8 సర్వీసెస్ కి 99 దిరమ్స్, అండ్ ఎక్స్ట్రా ఏమైనా చేపించుకోవాలనుకుంటే మళ్ళీ 20 దిరమ్స్ ఎక్స్ట్రా వాటిపైన పే చేయాల్సి ఉంటుంది. సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, నాకు హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుందని హెయిర్ కట్ చేపించాను. ఆ లోపు మా జాబ్లమ్మ చూడండి వచ్చేసింది. నెక్స్ట్ బ్లో డ్రై చేపించాను, ఇది ప్యాకేజ్ లో లేదు, సో ఎక్స్ట్రా 20 దిరమ్స్ అయ్యింది దీనికి. నెక్స్ట్ అయితే పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ చేపించాను. సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికాడ ఇంత టైం తీసుకోరు వీళ్ళు, ఇక్కడ టైం చాలా తీసుకొని మసాజ్ చేస్తూ చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. ఇండియాలో ఇక్కడ సేమ్ అనిపించాయి అన్ని సర్వీసెస్, బట్ ఈ వ్యాక్స్ అయితే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇలా బాక్స్ ని హీట్ చేస్తున్నారు, ఆ బాక్స్ ఒక 2 హ్యాండ్స్ కి అలా వస్తుందట, జస్ట్ రోల్ చేసి వ్యాక్ చేసింది, భలే అనిపించింది. నాకు తెలిసి 2 అవర్స్ అలా అయింది, చాలా కొత్తగా అనిపించింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇలా ప్యాంపర్ చేసుకుంటే మనకి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ కేక్ కోసం మిస్టర్ బేకర్స్ కి వెళ్ళాము. ఇంట్లో ఇద్దరమే ఉంటాం కదా, సో సర్ప్రైజ్ అంటే కష్టమే. సో నాకు నచ్చిన కేక్ అయితే తీసుకోమన్నాడు, నేను నచ్చిన కేక్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలా వెరైటీ కేక్స్ ఉన్నాయి, అండ్ ఇది చూడండి బ్యాట్స్మెన్ తో భలే ఉంది కదా. నెక్స్ట్ కొన్ని బర్త్డే డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందామని షాప్కి వెళ్ళాం. చాలా యూనిక్ గా అండ్ చాలా క్యూట్ క్యూట్ గా భలే ఉన్నాయి, కొన్ని అయితే తీసుకున్నాము. ఇంటికి వచ్చేసి నా ముందే డెకరేషన్ స్టార్ట్ చేశాడు, జాబ్లమ్మ కూడా హెల్ప్ చేసింది వాళ్ళ నాన్నకి. పాపం చాలా కష్టపడ్డాడు ఫస్ట్ టైం ఇలా డెకరేట్ చేయడము. నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్ గా. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మేము ముగ్గురం కలిసి ఒకే దగ్గర ఉండాలి అని లాస్ట్ ఇయర్ బర్త్డే కి అనుకున్నాం, ఇలా కలిసి వచ్చింది. జాబిల్లి ఆ పాపర్ సౌండ్ కి భయపడి పాపం ఏడ్చేసింది. ఇంత బానే ఉంది కానీ సెలబ్రేషన్స్ అయిపోయాక క్లీన్ చేసేది ఉంటుంది చూడండి, ఆ బాధ ఎవ్వరికి చెప్పలేము. మన బర్త్డే కి మనమే క్లీన్ చేసుకోవాలి. అందులో మా జాబిలమ్మ క్లీన్ చేస్తుంటే మళ్ళీ వాటిని తీసుకొచ్చి అంగడి చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ డే దేవునికి దీపం పెట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మంచిగా మొక్కున్నా. నెక్స్ట్ ఏం స్పెషల్ గా వంట చేయాలి అని ఆలోచిస్తున్నా, అప్పుడే సుమన్ ఒక లెటర్ ఇచ్చాడు, ఒక చిన్న క్యూట్ మెసేజ్ రాసి ఇచ్చాడు. నా లైఫ్ లో ఫస్ట్ లెటర్ ఇదే. నేను ఇన్స్టాలో ఒకసారి ఈ చిట్టీల గేమ్ షేర్ చేసా, నా బర్త్డే కోసం వెయిట్ చేస్తున్నాడు సుమన్ అది చెయ్యాలి అని. ఫైనల్ గా చిట్టీల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాడు. అలా మంచి అరేబియన్ రెస్టారెంట్ కి లంచ్ కి వెళ్ళాము. ఫస్ట్ అయితే సలాడ్ ఇచ్చారు, బట్ మనకు ఆకులు అలమలు అంటే అస్సలు పోవు కదా, అసలు ఎలా తింటారబ్బా ఇవి. నెక్స్ట్ ఒక బ్రెడ్ తెచ్చిచ్చారు, నాకైతే టేస్ట్ చాలా యూనిక్ గా అనిపించింది, అండ్ ఓపెన్ చేస్తుంటే తెలుస్తుంది ఎంత ఫ్రెష్ గా ఉంది అని. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి బ్రెడ్ ని? నెక్స్ట్ అయితే మనం ఆర్డర్ చేసిన షవర్మా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ఇంత టేస్టీ షవర్మా తినడం, క్రంచీ క్రంచీగా భలే అనిపించింది. మనం బయట ఎప్పుడైనా తింటుంటే ఇట్లా స్మూత్ గా అనిపిస్తుంది కదా, బట్ ఇదేమో క్రంచీ క్రంచీగా భలే అనిపించింది టేస్ట్ అయితే, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ మెయిన్ ఫుడ్ వచ్చేసింది, మనం మిక్సర్ గ్రిల్ ఆర్డర్ చేసాము, టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇప్పుడు నాకు చూస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. మా జాబిల్ని చూడండి ఎలా చిన్నపిల్లలకు అనిపిస్తే పండగ తనకైతే తొందర మింగిలైపోతుంది. ఇలా ఫుడ్ ని ఎంజాయ్ చేసి చాలా డేస్ తర్వాత రెస్టారెంట్ లో చాలా హ్యాపీగా మా టైం ని స్పెండ్ చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ అలా పార్క్ కి వెళ్ళాము, వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, కూల్ గా ఉంది. సన్సెట్ టైం కి వెళ్ళాము, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ పార్క్ వ్యూ అయితే. ఈ పార్క్ లో లేక్ ఉంది, అండ్ చిన్న బ్రిడ్జ్ తో కొన్ని బాతులు, చాలా అంటే చాలా అందంగా ఉంది. అలా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ అందరూ బబుల్ టీ అంటున్నారు కదా అని ఫైనల్ గా నా బర్త్డే రోజు అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే ఓకే, ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. ఇలా నా బర్త్డేని చాలా హ్యాపీగా చాలా డేస్ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నాను. మనకి ప్రతిసారి టైం దొరకపోవచ్చు, బట్ దొరికినప్పుడు మాత్రం అస్సలు వదులుకోకండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ అంటే స్పెషల్ బర్త్డే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుండి నేను ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నా, అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ దట్ ఆర్ మేబీ జస్ట్ మేబీ వి టేక్
leap of faith and decide on some drastic changes. Let's see what happens to the next year. To be honest, na birthday ki expectations emi lekunde, but Suman and Jabili, you both make my birthday extra special, and also I can be proud of some things. Thank you so much. And cheers to another great year. And chala mandi nannu follow aitunna vallu vichesiru vallandarki peru perina, thank you so much. And me love and support ilage undalani korukuntunna. Ee video meeku nachindani anukuntunna. Nachite like cheyandi, share cheyandi, and subscribe cheskodam assalu marchipokandi. Bye bye.